విజయనగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిబ్బంది వాహనాలను నిలిపేందుకు ఏర్పాటు చేసిన షెడ్లను అదనపు ఎస్పీపి అనిల్ పులిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టేషన్ సిబ్బంది వాహనాలు నిలిపేందుకు ఇబ్బంది ఉన్న కారణంగా కొంతమంది దాతలను అభ్యర్థించడం జరిగిందని చెప్పారు. మన ఫ్యాబ్ దేవత్యానాం హలో సార్, చెప్పండి చెప్పండి. టూ టౌన్లో ఉన్నాను సార్. విజయనగరం జిల్లా విజయనగరం టూ టౌన్ న్యూ బిల్డింగ్ పోలీస్ స్టేషన్ మన ఫిబ్రవరిలో రెస్పెక్ట్ డీజే గారు ఓపెన్ చేస్తారు. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం షెడ్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకి ఏవైతే వెహికల్స్ సిఐఎస్ఎస్ జీప్స్ కానీ లేకపోతే స్టాఫ్ వెహికల్స్ కానీ పెట్టడం వీటికి చిన్న ప్రాబ్లం ఉంది. సో వాటికి సంబంధించి మనం కొంతమందిని లోకల్గా ఉన్న మన ఏదైతే డోనర్స్ ఉన్న డోనర్ మనం రిక్వెస్ట్ మనం చేసాం. వాళ్ళు సిఎస్ఆర్ అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి రాంపండు గారు, ఈయన కార్పొరేటర్ మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం ప్రెసిడెంట్ గారు ఆయన, ప్లస్ చిన్నాది బాబు అండ్ సత్యారావు గారు. ఇది బిజినెస్,
లోకల్ బిజినెస్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ సిఎస్ఆర్ కింద మనకి ఈరోజు ఇక్కడ మనకి షర్ట్స్కి స్పాన్సర్ చేశారు. అది షర్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఓపెన్ కూడా చేయడం జరిగింది ఈరోజు. సో వెహికల్స్ అవన్నీ పెట్టుకోవడానికి అది కొంచెం నీడ్, అంటే ఎండకి మాడిపోకుండా ప్లస్ వర్షానికి తడవకుండా. అది కాకుండా మనకి స్టాఫ్ వెహికల్స్ ఇంపార్టెంట్. మనకి మన గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్స్, కొన్ని దిశ వెహికల్స్ వీటికి కూడా మనం పార్క్ చేసుకోవడానికి మంచిగా అది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది మంచి ఇనిషియేషన్, అది సీఏ గారు ఇనిషియేషన్ తీసుకొని ఇది దగ్గరుండి చేయించారు. సో ఇంత మంచి గుడ్ వర్క్ చేసిన సీఏ గారికి ప్లస్ ఎస్ఐస్ సాగర్ బాబు, లక్ష్మీనారాయణ ప్లస్ స్టాఫ్ అందరిని అభినందిస్తున్నాం. సో స్టేషన్ కూడా మనం నీట్గా ఇప్పటికప్పుడు, ఇది మన కొత్త న్యూ పోలీస్ స్టేషన్ కాబట్టి ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టేషన్ నేను నీట్గా ఉంచుదా. సో పబ్లిక్ వచ్చి వెళ్ళే ఏరియా కాబట్టి, సో దీని నీట్ గవర్నమెంట్ ఇది ఆస్తి కాబట్టి, సో దాన్ని నీట్గా ఉంచుకొని, సో నేను ప్రతి మా సిఎస్ని ఎస్ఎస్ కూడా నేను కోరుకుంటాను కదా. అంటే మనం ఉన్న వర్క్, మన వర్క్ ప్లేస్ మనం నీట్గా ఉంటే మనం ఆటోమేటిక్గా మంచిగా వర్క్ చేయగలుగుతాం. సో పబ్లిక్ కూడా వచ్చి వాళ్ళు కూర్చోవడానికైనా వాళ్ళు వెయిట్ చేయడానికైనా ప్రతి ఒక్క ఇది ఉంటుంది. సో లేటెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా దాని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఈవెన్ పబ్లిక్ టాయిలెట్స్ కానీ, వాళ్ళకి వెయిటింగ్ రూమ్స్ కానీ మంచి మంచి వెయిటింగ్ రూమ్స్ ఇచ్చారు. సో పబ్లిక్ కూడా స్టేషన్స్లో పెడుతున్న ఫెసిలిటీస్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బయటకు కూర్చుంటున్నారు. సో బయటకు కూర్చోడానికి మన ఫెసిలిటీస్ లేవు కొన్ని. సో రోటరీ క్లబ్ వాళ్ళని కూడా మనం కన్సల్ట్ చేయడం జరిగింది. మొన్న మన విజయనగర్ డిఎస్పీ ఆఫీస్లో వాళ్ళు మనకి ఒక 8 మనకి సిట్టింగ్ మనకి సిమెంట్ బెంచెస్, పబ్లిక్ యూటిలిటీ బెంచెస్ మనకి వాళ్ళు డొనేట్ చేశారు. సో ఇక్కడ కూడా మనం రిక్వెస్ట్ చేశాం, ఇక్కడ కూడా మనకి త్వరలో అది పెడతాము అని చెప్తున్నారు. సో పబ్లిక్కి ఉపయోగకరంగా ఉండటానికి గాను మనకి లోగ 2 టౌన్ ఎస్హెచ్ఓ గారు లక్ష్మణ్ రావు గారు అన్ని చర్యలు తీసుకుంటారు. దయచేసి పబ్లిక్ అందరూ ఈ ఏవైతే మనకి మన యూటిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో తప్పకుండా అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము.